Good evening, everyone. Now the concept of presentation is advertising media. In the previous class, we have seen regarding the advertisement and different advertisement types. And in this class, we are going to see about of the advertisement media. So, as a media ante entamma actually, media ante em cheptam ante by what way or by which means we can communicate the information to the public. Simply saying that, ye media manam vadukuni aa information ni. మనం పబ్లిక్ కి చేరవేద్దాం అనుకుంటున్నాం అనే దాన్ని మనం మీడియాని పిలుస్తామా. యాక్చువల్ ఇన్ దిస్ కేస్ ద టర్మ్ మీడియా రిఫర్స్ టు ద మీన్స్ త్రూ విచ్ ద అడ్వర్టైజింగ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కమ్యూనికేటెడ్ బై ద అడ్వర్టైజర్ టు ద ప్రాస్పెక్టివ్ కస్టమర్స్. సో ఏ రకంగా ఏ టూల్స్ వాడదాం అనుకుంటున్నారు, వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ దోస్ టూల్స్ యూఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ వన్ ప్రిన్సిపల్ మీడియా ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏది వాడుతున్నారు టూల్స్ అని కూడా అడగచ్చాం. ఇక్కడ ఎగ్జామ్లో టూల్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అని అడిగినా సరే మీరు ఇదే రాయండి, టూల్స్ ఆఫ్ మీడియా ఆఫ్ అడ్వర్టైజింగ్ అయినా సరే ఇదే రాస్తారమ్మా. ఏమున్నాయండి మెయిన్గా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆన్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్ మీడియా ఆఫ్ అడ్వర్టైజింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రెస్ మీడియా, సెకండ్ వన్ ఈజ్ అవుట్డోర్ మీడియా, థర్డ్ వన్ పోస్టల్ మీడియా, ఫోర్త్ వన్ అదర్ మీడియాస్. సో ఇన్ దీస్ ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రెస్ మీడియా. ప్రెస్ మీడియా అంటే మనం ఇందులో ఏం చూస్తామమ్మా, న్యూస్ పేపర్స్. ఫస్ట్ వన్ ఈజ్ న్యూస్ పేపర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ రిగార్డింగ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ టు ద కన్స్యూమర్, it is a very much good resource which is in the hands of the advertiser to make use of a communication. So edaithe newspaper anedi manam chethulo unna oka media undo, so prathi roju em jarugutundi, ye types of ads em jarugutundi, etla und information ani telusukodaniki chaala ekku mandi newspapers anedi chadutu untaramma. Suppose if you are giving the ad in that newspaper, most of the people may see that ad, yes or not? So that is the information which is existing in the case of a newspapers. సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఉంటాయి, దీనికి ఉంటాయమ్మా, దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ దీనికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ ద అడ్వాంటేజ్, న్యూస్ పేపర్కి అడ్వాంటేజ్ ఏముంటుందమ్మా, మోస్ట్ ఆఫ్ ది రీడర్స్ కెన్ యూ మేక్ యూస్ ఆఫ్ ది న్యూస్ పేపర్స్ అని చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ అని ఏమని చెప్పుకోవచ్చు, సో ఏ రోజు అయితే మీరు ఆ న్యూస్ పేపర్ చదువుతున్నారో ఆ రోజుకి అది ఉపయోగపడుతుంది, నెక్స్ట్ డేకి ఏమవుతుందమ్మా అది వేస్ట్ పేపర్ కింద అయిపోతుంది. యాక్చువల్గా అన్నింటిలో కూడా మీకు పంపించిన మెటీరియల్లో ప్రతి దానికి కూడా మీడియాకి, ప్రెస్ మీడియా కానీ, అవుట్డోర్ మీడియా కానీ, మిగతా వాటికి కానీ రెండు అడ్వాంటేజెస్ రెండు డిసడ్వాంటేజెస్ పంపించున్నానమ్మా, అవి మాత్రం ఎగ్జామ్లో రాయండి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ మ్యాగజైన్స్ అండ్ జర్నల్స్. సో మ్యాగజైన్స్ కానీ జర్నల్స్ కానీ ఎట్లా ఉంటాయమ్మా, సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ అఫీషియల్ వన్స్. ఏదైతే మంచి కార్పొరేట్ కంపెనీస్ లాంటివి ఉన్నాయో, లేదంటే ఒక మంచి లైబ్రరీ సిస్టమ్స్ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, లేదంటే ల్యాబొరేటరీస్ ఉన్నాయో, దోస్ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్స్. సో దీస్ మ్యాగజైన్స్ ఆర్ ట్రై టు అట్రాక్ట్ ఇన్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ టు రీడ్ అవుట్ బికాస్ ఇట్ ఈస్ హ్యాంగ్ సమ్ గుడ్ కలర్, use a good paper quality, everything is good, try to attract the more number of customers, but the regular uses of the magazines is not that much of available in today. Newspapers mone ente ekkuva chadutunnamo, magazines and journals kani manaku ant available ga lekapodam valla ant ekkuva chadalekapothunnam, but it is a one of the source of the information that will communicate the advertiser to the public actually. So this is the press media. Second one is outdoor media. Outdoor media ante mone em chustamma, for example bayatiki velthunnam ankonde పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతూ ఉంటారండి, జంక్షన్స్లో కానీ, బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు కానీ, బ్రిడ్జ్ దిగేటప్పుడు కానీ మనం పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూస్తూ ఉంటామమ్మా. సో వాటిని మనం ఏమని పిలుస్తామంటే పోస్టర్స్ అని కూడా పిలుస్తున్నాం. సో ఇవి ఏం చేస్తామే, గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఫస్ట్. సో అంత పెద్ద బోర్డు పెట్టేసి దాని మీద ఏం చేస్తూ ఉంటారమ్మా, ఒక జ్యువెలరీ యాడ్ ఇచ్చి ఒక ఎవరైనా సెలబ్రిటీని చూపించడం లాంటి చేస్తూ ఉంటారు. సో మనం చూసిన వెంటనే మనకి ఐ క్యాచింగ్ చేసేస్తూ ఉంటుందండి అడ్వర్టైజ్మెంట్ అనేది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ కమ్యూనికేషన్ by using the outdoor media. Next one is printed displays. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్స్ లాంటి మనం ఒకసారి పెయింట్ వేసేసిన వాల్స్ లాంటివి చూస్తూ ఉంటామమ్మా, అడ్వర్టైజ్మెంట్ దాని మీద రాసేస్తూ ఉంటారు. సో అవి కూడా వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ టు ద కన్స్యూమర్ యాక్చువల్లీ. సో దట్ విల్ కమ్స్ అండర్ ద ప్రింటెడ్ డిస్ప్లేస్. నెక్స్ట్ వన్ ఈస్ ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్స్. ఇప్పుడు చూడండి అంతా కూడా డిజిటల్ డిస్ప్లేస్ చూపిస్తూ ఉన్నారండి, చిన్న చిన్న మనకి చిన్న గ్లాస్ బోర్డ్స్ లాంటివి ఉంటాయమ్మా, దాంట్లో డిస్ప్లేస్ వెళ్తూ ఉంటాయండి. సో అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, దాంట్లో ఏం చేస్తారంటే కాసేపు ఆ యాడ్ వేస్తూ ఉంటారమ్మా, ఆ డిస్ప్లే కాసేపు వస్తుంది, మళ్ళీ తర్వాత వేరే యాడ్ వచ్చేస్తూ ఉంటుంది. సో లైక్ ద కైండ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్స్. ఓకే, దీస్ ఆర్ కమ్స్ అండర్ ద అవుట్డోర్ మీడియా. నెక్స్ట్ వన్ ఈస్ పోస్టల్ ఆర్ డైరెక్ట్ మెయిల్ అడ్వర్టైజింగ్. పోస్టల్ ఈ రోజు కూడా స్టిల్ ద పీపుల్ ఆర్ గివింగ్ గుడ్ ఇంపార్టెన్స్ ఫర్ ద పోస్టల్ కార్డ్స్. సో ఈ రోజు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే మనం చాలా టైప్స్ ఆఫ్ డైరెక్ట్ మెయిల్ అడ్వర్టైజింగ్ వాడుతూ ఉన్నామమ్మా. ఎందుకంటే డైరెక్ట్గా ఎవరైతే పర్సన్ ఉన్నా ఆ పర్సన్ బై హ్యాండ్ ఇచ్చేస్తారు, ఇట్ ఈస్ సేఫ్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి. సో కార్డ్స్ ద్వారా కానీ, క్యాటలాగ్స్ ద్వారా కానీ, క్యాలెండర్స్ ద్వారా కానీ, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇచ్చారు ఇన్వాల్వ్ కేస్ ఆఫ్ అ పోస్టల్ డైరెక్ట్ మెయిల్ అడ్వర్టైజింగ్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్.
నెక్స్ట్ వన్ ఈజ్ అదర్ మీడియాస్. ఏముంటాయమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మూవీస్కి వెళ్తూ ఉన్నామమ్మా, సినిమా థియేటర్లో ఫస్ట్ ఏం చేస్తున్నారమ్మా, ఫస్ట్ 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ముందు అడ్వర్టైజింగ్ చూపిస్తున్నారు. సో అండ్ సో ఆటోమొబైల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ గుడ్ ఫీచర్స్ అని చెప్పేసి ఒక 10 మినిట్స్ కూడా బ్రేక్ మనకి మూవీ స్టార్ట్ అవ్వక ముందు కానీ మూవీ మధ్యలో కానీ మూవీ ఎండింగ్లో కానీ ఏం చేస్తున్నారమ్మా, ద వే ఆఫ్ స్క్రీన్ ఈజ్ యూజింగ్ ఫర్ ద గివింగ్ ద అడ్వర్టైజ్మెంట్, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మీడియా. నెక్స్ట్ వన్ రేడియోస్. స్టిల్ టుడే ద మెనీ ఆఫ్ ది రూరల్ పీపుల్ ఆర్ యూజింగ్ ద రేడియోస్. సో చాలా ఎక్కువ మంది వింటూ ఉన్నారు బికాస్ ఇట్ ది ఫీల్ దట్ దే ఆర్ డైరెక్ట్లీ లిసనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ అ అడ్వర్టైజర్, ఆ విధంగా అనుకుంటూ ఉన్నారమ్మా. రేడియోస్ కూడా ఈరోజు కూడా రూరల్ ఏరియాస్లో చాలా ఇంపార్టెన్స్ ఉందండి, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మీడియా. టెలివిజన్స్, టీవీస్. సో నేను మనం చెప్పుకున్నామమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వీకెండ్లో కొత్త మూవీ వేస్తూ ఉంటారమ్మా. సో మూవీ మధ్యలో యాడ్ అనేది ఎక్కువసేపు రన్ చేసేస్తూ ఉంటారు. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విజిటెడ్ దట్ యాడ్. సో ఆ యాడ్ చూడడం వల్ల ఏమవుతుందమ్మా, ఓకే ఇట్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్ అనే మనకి పర్సెప్షన్ వచ్చేస్తుంది కాబట్టి మనం పరిశీలన చేస్తాం కాబట్టి టెలివిజన్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ మచ్ గుడ్ కైండ్ ఆఫ్ మీడియా టు అడ్వర్టైజ్. నెక్స్ట్ వన్ ఈజ్ విండో డిస్ప్లేస్. విండో డిస్ప్లేస్ అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాంచైజ్ తీసుకోండి అమ్మా. ఫ్రాంచైజ్ అంటే కంపెనీ మెయింటైన్ చేస్తున్న యూనిట్ లాంటిది, ఆ కంపెనీ ఓన్ యూనిట్ అమ్మా అది. ఫ్రాంచైజ్ డిస్ప్లేలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రూ కాఫీ అని అనుకోండి, మొత్తం ఆ ఫ్రాంచైజ్ ఫ్రంట్ ఎండ్ అంతా కూడా బ్రూ అనే కలర్ ఏదైతే గ్రీన్ కలర్ ఉంటుందో ఆ గ్రీన్ కలర్తో పెద్ద పెద్ద అక్షరాలతో బ్రూ అని కానీ ఆ యొక్క కాఫీ కప్ సింబల్స్ కానీ ఆ ఫ్రాగ్రెన్సెస్ కానీ చూపిస్తున్నట్టు చూపిస్తూ ఉంటారండి. బై సీయింగ్ ద ఫ్రంట్ ఎండ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ గెట్ ఎన్ ఐడియా దాట్ ఇట్ ఈస్ వెరీ మచ్ పర్టికులర్ టు ఏ బ్రూ కంపెనీ. మనం చూసిన వెంటనే అర్థమైపోతుందండి, వెళ్ళి చూపిస్తున్నారు అసలు అట్లా అనిపిస్తూ ఉంటుందమ్మా మనకి. దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ డిస్ప్లేస్. దాన్ని మనం విండోస్ డిస్ప్లేస్ అని కూడా పిలుస్తున్నాం ఇక్కడ. ఓకేనా, దీస్ ఆర్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మీడియాస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, థ్యాంక్ యూ.